హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు కామిక్ కాన్. అయితే లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాము ఎలక్ట్రో అందరి ప్రిజనర్స్ని రిలీజ్ చేస్తాడు. అయితే అప్పుడు మనకి తెలుస్తుంది డే డెవిల్ ఇంకా లూక్ కేజ్ ఒక వ్యక్తిని కలవటానికి వచ్చారు. అతని ఇంకెవరు కాదు, సెంట్రీ. అయితే సెంట్రీ తన స్ట్రెంత్ని యూజ్ చేస్తాడు. అప్పుడు కార్నేజ్ని తీసుకొని స్పేస్లోకి వెళ్ళి రెండు ముక్కలు చేస్తాడు. అయితే లాస్ట్లో మనం చూసాము పర్పుల్ మ్యాన్ లూక్ కేజ్కి ఆర్డర్ ఇస్తాడు, నీ ఫ్రెండ్స్ అందరినీ చంపేసి నువ్వు కూడా చనిపోవాలని చెప్తాడు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం షీల్డ్ హెరికారియాన్ని. అక్కడ క్యాప్టెన్ అమెరికా ఇంకా ఐరన్ మ్యాన్ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు టోనీ ఇలా అంటాడు, నిన్న నైట్ చేసిందంతా మనం రికార్డ్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు క్యాప్టెన్ అంటాడు, ఇదంతా వదిలేయి, ఇంతకీ ఎంతమంది పారిపోయారు? అప్పుడు ఐరన్ మ్యాన్ చెప్తాడు, 42 నంబర్స్ పారిపోయారు. అప్పుడు క్యాప్టెన్ అంటాడు, ఏంటి 42? అప్పుడు టోనీ చెప్తాడు, 45 నంబర్స్ ని మనం పట్టుకున్నాం కానీ 42 నంబర్స్ పారిపోయారు. అప్పుడు క్యాప్టెన్ అంటాడు, నీకు తెలుసా ఇదంతా ఎందుకని ఇప్పుడే జరిగింది? అప్పుడు ఐరన్ మ్యాన్ అంటాడు, ఎవరో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే వ్యక్తి అక్కడికి వచ్చి ప్రిజనర్స్ అందరిని రిలీజ్ చేశాడు, కానీ మనకి తెలియదు ఆ వ్యక్తి ఎందుకని చేశాడు, ఇలాంటి సమయంలో కూడా ఎందుకని చేశాడో మనకి తెలియదు, కానీ మనకి తొందరగానే తెలుస్తుంది. అప్పుడు క్యాప్టెన్ అంటాడు, ఇప్పుడు సిటీలో కరెంటు వచ్చిందా? అప్పుడు టోనీ చెప్తాడు, హా వచ్చింది. అప్పుడు క్యాప్టెన్ ఇలా అంటాడు, నిన్న నైట్ ఏం జరిగిందో దాని గురించి కాస్త మాట్లాడుకుందాం. అప్పుడు టోనీ అంటాడు, ఇప్పుడు మనం దాని గురించే కదా మాట్లాడుకునేది. అప్పుడు క్యాప్టెన్ అంటాడు, లేదు లేదు, నిన్న నైట్ ఏం జరిగిందో దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ రోజు నైట్ ఏం జరిగిందో దాని గురించి టోనీ ఇంకా క్యాప్టెన్ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు టోనీ చెప్తాడు, ఆ రోజు నైట్ ఆ చోటు మొత్తం ఫైటే జరిగింది. అప్పుడు క్యాప్టెన్ చెప్తాడు, లేదు లేదు, నా మాటలు విను, ఫస్ట్ మనం లూకేజ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అయితే లూకేజ్ ఆ చోటులో ఉండకూడదు, అతను మ్యాన్బా డాగ్ తో వచ్చాడు, ఇక తను ఈ చోటులో ఇరుక్కుపోయాడు. అప్పుడు టోనీ చెప్తాడు, మనం కూడా అక్కడ ఉండకూడదు, అయినా కానీ అక్కడికి వచ్చాం కదా. అప్పుడు క్యాప్టెన్ అంటాడు, అవును, నా మాటలు కాస్త జాగ్రత్తగా విను. అయితే లూకేజ్ అక్కడ ఉన్నాడు, అతను మనకి హెల్ప్ చేస్తున్నాడు, కానీ అప్పుడే అతను పర్పుల్ మ్యాన్ ని కలుస్తాడు. అప్పుడు టోనీ చెప్తాడు, అవును, అతను మైండ్ కంట్రోల్ చేస్తాడు కదా. అప్పుడు క్యాప్టెన్ అంటాడు, అవును, వాళ్ళిద్దరి మధ్యలో ఒక హిస్టరీ కూడా ఉంది. అయితే పర్పుల్ మ్యాన్ లూకేజ్ తో ఇలా అంటాడు, లూకేజ్ నువ్వు ఒక పని చెయ్యి, నీ ఫ్రెండ్స్ అందరిని నువ్వు చంపేసి నువ్వు కూడా చనిపో. అయితే పర్పుల్ మ్యాన్ తర్వాత ఇలా అంటాడు, నువ్వేం వరి కాకు, నువ్వు చనిపోయిన తర్వాత జెసికా జోన్సన్ నేను చూసుకుంటాను, అలానే తన కడుపులో ఉన్న బిడ్డని నేనే చూసుకుంటాను. అప్పుడు లూకేజ్ ఇలా అంటాడు, పర్పుల్ మ్యాన్ నీకు తెలియదు, వాళ్ళు నీకు డ్రగ్స్ ఇచ్చారు, దాని వల్ల నువ్వు నీ పవర్స్ ని యూజ్ చేయలేవు, కాబట్టి నువ్వు నా మైండ్ కంట్రోల్ చేయలేవు. అయితే అప్పుడు మనం చూస్తున్నాం పర్పుల్ మ్యాన్ ని లూకేజ్ గట్టిగా కొడుతున్నాడు. అలానే ఇలా అంటాడు, అసలు నీకు ఎంత ధైర్యం, నా ఫ్యామిలీ గురించి ఇలా మాట్లాడతావా, నా వైఫ్ గురించి, నాకు పుట్టబోయే బిడ్డ గురించి ఇలా మాట్లాడతావా, ఎంత ధైర్యం నీకు? అయితే లూకేజ్ తన కంట్రోల్ ని కోల్పోయి పర్పుల్ మ్యాన్ ని చాలా గట్టిగా కొడుతున్నాడు. అయితే అప్పుడే క్యాప్టెన్ వచ్చి లూకేజ్ ని ఆపేస్తాడు. అప్పుడు క్యాప్టెన్ ఇలా అంటాడు, ఇంత చాలు లూకేజ్ తనకి. అప్పుడు లూకేజ్ ఇలా అంటాడు, థ్యాంక్స్ క్యాప్టెన్, ఒకవేళ మీరు ఆపకపోయి ఉంటే వీడిని ఈ రోజు చంపేవాడిని. ఇప్పుడు మళ్ళీ క్యాప్టెన్ ఇంకా ఐరన్ మ్యాన్ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు క్యాప్టెన్ ఇలా అంటాడు, నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకు అర్థమైందా టోనీ? అప్పుడు టోనీ చెప్తాడు, నువ్వు అక్కడ జరిగే ఫైట్ గురించి చెప్తున్నావు. అప్పుడు క్యాప్టెన్ అంటాడు, లేదు లేదు, నేను ఏ విధంగా అవెంజర్స్ కలిసారో చెప్తున్నాను, పోయినసారిలానే ఇప్పుడు కూడా అయింది, ఒక పవర్ఫుల్ విలన్ వచ్చాడు, ఎవరు వాళ్ళతో ఫైట్ చేయడానికి రాలేదు, కానీ ఒక గ్రూప్ అసెంబుల్ అయింది. అయితే ఆ గ్రూప్ ఒక ఫేట్ నుంచి అంటే ఒక హోప్ నుంచి అసెంబుల్ అయ్యారు. ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ చాలా పవర్ఫుల్ పీపుల్, వాళ్ళందరూ కలిసికట్టుగా ఆ ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. నిన్న నైట్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఎవరు అసలు ఫైట్ చేయాలని అనుకోలేదు, మళ్ళీ ఒక ఫేట్ నుంచి అందరూ కలుసుకున్నారు. అయితే యుద్ధంలో మనం గెలుస్తామా వేరే వాళ్ళు గెలుస్తారా అనేది మనకి తెలియదు, కానీ ఒక సిచ్యువేషన్ వస్తుంది అప్పుడు మనకి తెలుస్తుంది ఆ యుద్ధంలో మనమే గెలుస్తాం. అయితే లాస్ట్ లో సెంట్రీ వచ్చి వాళ్ళందరిని కాపాడతాడు. అప్పుడు టోనీ ఇలా అంటాడు, క్యాప్టెన్ మళ్ళీ నువ్వు అవెంజర్స్ ని అసెంబుల్ చేయాలనుకుంటున్నావా? అప్పుడు క్యాప్టెన్ ఇలా అంటాడు, నేను టీమ్ ని అసెంబుల్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే టీమ్ ఆల్రెడీ అసెంబుల్ అయ్యారు. అప్పుడు టోనీ ఇలా అంటాడు, లేదు, ఇదంతా ఎప్పుడో అయిపోయింది. అప్పుడు క్యాప్టెన్ టోనీని నచ్చ చెప్పాలని ట్రై చేస్తాడు, ఏ విధంగా ఇంతకు ముందు ఒక టీమ్ తయారయ్యారో సేమ్ అదే విధంగా నిన్న కూడా ఒక టీమ్ తయారయ్యింది,
ఎందుకంటే మనకి తెలుసు 42 క్రిమినల్స్ పారిపోయారు. వాళ్ళందరూ చాలా డేంజర్. వాళ్ళని ఆపటానికి మనం ఒక కొత్త టీమ్ ని తయారు చేసుకోవాలి. ఆ విధంగా ఒక బ్యాలెన్స్ తయారవుతుంది. ఇంతకు ముందు ఒక అవెంజర్స్ టీమ్ ఉండేది, అప్పుడు బ్యాలెన్స్ ఉంది, కానీ ఇప్పుడు లేదు, అందుకని బ్యాలెన్స్ పోయింది. కాబట్టి మనం మళ్ళీ టీమ్ ని తయారు చేయాలి, అప్పుడు బ్యాలెన్స్ ఉంటుంది. అప్పుడు టోనీ ఇలా అంటాడు, లేదు నేనీతో ముందే చెప్పాను కదా స్టీఫ్, నేను ఈ టీమ్ ని మళ్ళీ తయారు చేయలేను, నాకు ఎలాంటి పర్మిషన్ లేదు సూపర్ హీరోస్ కి సర్వీస్ ఇవ్వటానికి. అప్పుడు కెప్టెన్ అంటాడు, ఓకే టోనీ, నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కేవలం మనం మాత్రమే ఉందాం, అంటే మనం మాట్లాడుకోవటానికి ఒక సెల్టాని తయారు చేయి, అక్కడ మనం మాట్లాడుకుందాం అంతే, నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు టోనీ, నో మనీ నో యుఎన్ నో గవర్నమెంట్. అప్పుడు టోనీ అంటాడు, నేను నమ్మలేకపోతున్నాను, ఈ మాటలు నీ నోటి నుంచి వస్తుంటే. అప్పుడు కెప్టెన్ అంటాడు, ఆ నాకు తెలుసు, కానీ మనకి ఒక టీం అవసరం. అప్పుడు టోనీ అంటాడు, సరే నేను చూస్తాను. అప్పుడు కెప్టెన్ అంటాడు, చాలా మంచిది, నేను పోయి టీమ్ ని అసెంబుల్ చేస్తాను. తర్వాత కెప్టెన్ పీటర్ పార్కర్ దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు పీటర్ తన జాబ్ ని కంప్లీట్ చేసి ఇంటికి వెళ్తున్నాడు. అయితే కెప్టెన్ ఇలా అనుకుంటాడు, నిన్న నైట్ అంతా జరిగింది, అతని చెయ్యి ఇరిగిపోయింది, ఆయనే కానీ అతను తన జాబ్ చేయడానికి వచ్చాడు. ఇది చూసి కెప్టెన్ అమెరికా చాలా ఇంప్రెస్ అవుతాడు. అప్పుడు కెప్టెన్ పీటర్ కి ఆఫర్ ఇస్తాడు అవెంజర్స్ లో జాయిన్ కామని. అప్పుడు పీటర్ పార్కర్ ఇలా అంటాడు, లేదు లేదు నేను ఇదంతా చేయలేను, నేను ఎప్పుడు ఒక టీమ్ లో జాయిన్ కాలేదు, నన్ను ఎవరు ఇష్టపడరు. అప్పుడు కెప్టెన్ అంటాడు, అలా కాదు పీటర్, నువ్వు ఎప్పుడు ఫైట్ చేసినా కానీ నేను నిన్ను చూసి షాక్ అవుతాను, నువ్వు ఎన్ని కష్టాల్లో కానీ నువ్వు ఫైట్ చేస్తావు, నీలాంటి వాడే టీమ్ కి అవసరం. సరే పీటర్, ఒకసారి జాయిన్ కా, ఒకవేళ నీకు నచ్చకపోతే వెంటనే వెళ్ళిపోవచ్చు, నిన్ను ఎవరు ఆపేవాళ్ళు లేరు. అప్పుడు పీటర్ అంటాడు, సరేలే ఈ పని చేస్తే నాకు డబ్బులు వస్తాయి. అప్పుడు కెప్టెన్ అంటాడు, సారీ పీటర్, ఈసారి డబ్బుల కోసం పనిచేయట్లేదు. అప్పుడు పీటర్ ఒక్కసారిగా తల వంచుతాడు, తర్వాత స్మైల్ చేసి జాయిన్ అవుతాడు. తర్వాత కెప్టెన్ లూకేజ్ దగ్గరికి వెళ్తాడు, అలానే జెసికాని కూడా కలుస్తాడు. అప్పుడు సేమ్ క్వశ్చన్ లూకేజ్ ని అడుగుతాడు, అయితే లూకేజ్ ఫస్ట్ జాయిన్ కానంటాడు. అయితే పీటర్ పార్కర్ జాయిన్ అయ్యాడని తెలిసిన తర్వాత ఆలోచిస్తాడు. అప్పుడు ఇలా అంటాడు, సరే కెప్టెన్, ఇంకొన్ని రోజుల్లో నాకు ఒక బిడ్డ పుడతాడు, నా పిల్లలు వాళ్ళ ఫాదర్ ఒక అవెంజర్స్ టీమ్ లో జాయిన్ అయ్యాడని తెలిసిన తర్వాత చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు, నేను అవెంజర్స్ టీమ్ లో జాయిన్ అవుతాను కెప్టెన్. అప్పుడు లూకేజ్ కెప్టెన్ తో ఇలా అంటాడు, డే డేవిల్ ఈ టీమ్ లో జాయిన్ కాడు కెప్టెన్, ఇక నెక్స్ట్ సీన్ లో కెప్టెన్ డే డేవిల్ ని కలుస్తాడు. అయితే కెప్టెన్ కూడా డే డేవిల్ ని జాయిన్ కామని అడుగుతాడు. అయితే లూకేజ్ చెప్పినట్టుగానే డే డేవిల్ జాయిన్ కానని చెప్తాడు. ఇలా అంటాడు, లేదు కెప్టెన్ నేను చేయలేను, ఇంతకు ముందు కూడా ఇలాంటి టీమ్ లోనే కలిసి చాలా పెద్ద తప్పు చేశాను, అందుకే నేను మళ్ళీ ఎలాంటి టీమ్ లో జాయిన్ కావాలని అనుకోవట్లేదు, నేను ఏం చేసినా కానీ ఒంటరిగానే చేస్తాను. అప్పుడు కెప్టెన్ అంటాడు, నీకెప్పుడు ఏం అవసరం వచ్చినా కానీ మేము ఉన్నాము, కానీ డే డేవిల్ ఒకసారి నువ్వు ఆలోచించు. తర్వాత కెప్టెన్ అమెరికా జెస్కా రూల్స్ ని కలవటానికి వెళ్ళాడు, తనని స్పైడర్ ఉమెన్ అని పిలుస్తారు. అప్పుడు తను చెప్తుంది, నిన్న నైట్ జరిగిన దానికి తనని రాఫ్ట్ కెళ్ళి తీసేశారు, ఇప్పుడు తను ఒక నార్మల్ సీల్డ్ ఏజెంట్. అప్పుడు కెప్టెన్ అమెరికా తనకి కూడా ఆఫర్ ఇస్తాడు అవెంజర్స్ టీమ్ లో జాయిన్ కామని. అప్పుడు తను చెప్తుంది, నేను ఆల్రెడీ షీల్డ్ లో జాయిన్ అయ్యాను. అప్పుడు కెప్టెన్ చెప్తాడు, ఇది మనకి అడ్వాంటేజ్ గా ఉంటుంది, మాకు షీల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా అవసరం వస్తుంది, అది నువ్వు మాకు ఇవ్వగలవు. అప్పుడు తను ఫస్ట్ ఇలా అంటుంది, నిన్న నైట్ ఎవరి వల్ల అందరు పారిపోయారు, ఎందుకంటే దాని వల్ల నా పొజిషన్ పోయింది. అప్పుడు కెప్టెన్ చెప్తాడు, ఫస్ట్ మిషన్ అదే, మనం దాని గురించి తెలుసుకుందాం. అప్పుడు కెప్టెన్ చెప్తాడు, ఫస్ట్ నువ్వు దీని గురించి ఆలోచి మా టీమ్ లో జాయిన్ కా, ఇప్పుడు తను కూడా జాయిన్ అయ్యింది, తర్వాత మనం స్టార్క్ టవర్ ని చూస్తాము. అయితే డోర్ ఓపెన్ చేసిన తర్వాత జార్విస్ నిలబడి ఉంటాడు, కెప్టెన్ కి వెల్కమ్ చెప్తాడు. అయితే కెప్టెన్ అమెరికా అతన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే జార్విస్ ఇంతకు ముందు టీమ్ లో బట్లర్, అంటే అతను వాళ్ళ టీమ్ లో ఒక ఫ్యామిలీ పర్సన్. అప్పుడు టోనీ వచ్చి ఇలా అంటాడు, నేను ఈ బిల్డింగ్ ని కట్టడానికి చాలా ఖర్చు చేశాను, నేను ముందే చెప్తున్నాను పైన ఫ్లోర్ నాది, మీరు కావాలనుకుంటే కింద 3 ఫ్లోర్స్ లో లేకపోతే ఇక్కడ ఉండవచ్చు, ఇక ఇదే మన మీటింగ్ ఇంకా ప్లానింగ్ చేసే చోటు, ఒక విధంగా ఇది అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్, నేను ఇదంతా కెప్టెన్ కోసం చేశాను, నేను కెప్టెన్ ఏం అడిగినా కానీ చేస్తాను. సరే చాలా టైం అయింది, నిన్న నైట్ ఏం జరిగిందో తెలుసుకుందాం, అసలు నిన్న ఎలా జరిగిందో తెలుసుకుందాం. అప్పుడు స్పైడర్ మ్యాన్ అంటాడు, ఇది స్టార్ట్ కాకముందు నా దగ్గర 76 క్వశ్చన్స్ ఉన్నాయి, నాకు దాని గురించి ఆన్సర్ ఇస్తారా?
అప్పుడు కెప్టెన్ చెప్తాడు కాసేపటి వరకు ఆగండి, ఇంకా జెసికా డ్రూ రాలేదు, తను కూడా మన టీమ్ లో ఒక మెంబర్. అయితే అప్పుడు మనం చూస్తున్నాం స్టార్క్ టవర్ ముందు జెసికా డ్రూని. తను ఎవరికో చెప్తుంది, ఈ రోజు నేను షీల్డ్ లో ఒక మెంబర్ ని, ఇంకా అవెంజర్స్ లో కూడా ఒక మెంబర్ ని. అయితే మరో వ్యక్తి ఇలా అంటాడు, అయితే చాలా మంచి రోజు నీకు. అయితే తను ఎవరికో రిపోర్ట్ చేస్తుంది, నేను ఇప్పుడు అవెంజర్ గా మారుతున్నాను, దీని వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా. అప్పుడు ఇంకో వ్యక్తి అంటాడు, లేదు లేదు. అప్పుడు జెసికా అంటుంది, నీకు షీల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, నీకు అవెంజర్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కాస్త డబ్బులు ఎక్కువ ఇయ్యాలి. అప్పుడు మనకి తెలుస్తుంది తను ఎవరి కోసమో పనిచేస్తుంది, తను అవెంజర్స్ ఇన్ఫర్మేషన్ ని ఇంకా షీల్డ్ ఇన్ఫర్మేషన్ కి ఎవరికో ఇస్తుంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని అవెంజర్స్ లైక్స్ వస్తాయి. ఒకవేళ ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. I need to kick the habit that my mind is breathing in.